తెలుగు అకాడమీ నిధుల గల్లంతు వ్యవహారం సరికొత్త మలుపులు తిరుగుతోంది. గల్లంతైన నిధులు 55 కోట్లని అకాడమీ అధికారులు చెప్తుండగా బ్యాంకుల ద్వారా మస్తాన్వలి ముఠ 63 కోట్ల 47 లక్షల రూపాయలు సొసైటీ ఖాతాకు మళ్లించి కాజేసిందని రిమాండ్ డైరీలో సీసీఎస్ పోలీసులు స్పష్టం చేశారు. దీంతో మిగిలిన 8.5 కోట్లు ఎవరివి అన్న దానిపై సస్పెన్షన్ కొనసాగుతోంది. అయితే అకాడమీ డబ్బులతో పాటు ప్రైవేట్ వ్యక్తుల డిపాజిట్లను సైతం ఈ ముఠా కొట్టేసినట్లుగా తెలుస్తోంది. యూనియన్ కెనరా బ్యాంకులో డిపాజిట్ చేసిన ప్రైవేట్ వ్యక్తుల డబ్బులను ముఠా కొల్లగొట్టినట్లుగా తేలింది. నకిలీ పత్రాలతో ప్రైవేట్ వ్యక్తుల నగదును కాజేసినట్లుగా అధికారులు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నిధులను అగ్రెసెన్ బ్యాంక్ నుంచి ఏపీ కోఆపరేటివ్ సొసైటీకి బదిలీ చేశాడు మస్తాన్ వాలి. ఏపీ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ సహకారంతో డబ్బులు డ్రా చేసుకున్నట్లుగా గుర్తించారు. ఈ స్కామ్ లో మస్తాన్ వాలికి 6 నిందితులు సహకరించగా వారిలో 4 అరెస్ట్ అయ్యారు. తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డికి సీసీఎస్ నోటీసులు జారీ చేసింది. సోమిరెడ్డితో పాటు అకౌంట్స్ అధికారికి సైతం సీసీఎస్ నుంచి పిలుపు వచ్చింది. 2 రోజుల క్రితం డైరెక్టర్ పదవి నుంచి ప్రభుత్వం తప్పించింది. అంతేకాదు అకాడమీ ఉద్యోగులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించింది. మస్తాన్ వాలి రాజ్ కుమార్ లో ఉన్న సంబంధాలపై ఆరా తీసింది. విచారణలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రఫీతో ఉన్న ఆర్థిక లావాదేవీలు వెలుగు చూశాయి. ఇప్పటికే ఈ కేసులో 4 సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్కు సంబంధించి సీసీఎస్ విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల నుండి తెలుసుకుందాం. రమేష్, ఈ 4 నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తోంది? ఏ దిశగా దర్యాప్తు కొనసాగుతోంది? దేవి, ఏదైతే తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ సంబంధించి మాజీ డైరెక్టర్ సోమిరెడ్డితో పాటు అకౌంట్స్ చీఫ్ అకౌంట్స్ అవుతున్న రమేష్ ఇద్దరు కూడా అధికారులు విచారిస్తున్నారు. గత 2 గంటల నుంచి కూడా ఈ అధికారులు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీళ్ళ సంబంధించి రఫీ ఏదైతే అకౌంట్స్ ఆఫీసర్ అకౌంట్స్ అవుతున్నాడో అతను పూర్తిగా దీంతో కొంచెం కీలక పాత్ర పోషించినట్టుగా పోలీసులు కొంత అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు నివృత్తి చేసేందుకే రఫీతో పాటుగా సోమిరెడ్డి ఇద్దరిని కూడా అధికారులు విచారిస్తున్నారు. అయితే రఫీ తర్వాత సోమిరెడ్డి వద్దకు మస్తాన వల్లి తర్వాత అరెస్ట్ అయిన మోయినద్దీన్ వీరిద్దరు కూడా గతంలో చాలా సార్లు వచ్చినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లో ఆధారాలు అంటే సీసీఎస్ ఫుటేజ్ లభ్యం కావడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అటు విచారణ ముందుకు వెళ్తున్నారు. దీంట్లో ముఖ్యంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన డిపాజిట్ ను కూడా మస్తాన్ వల్లి కాజేసినట్లుగా ఇప్పటికీ కొన్ని ఆధారాలు లభ్యం కావడం జరిగింది. అటు యూనియన్ బ్యాంక్ తో పాటుగా చందానగర్ కెనరా బ్యాంక్ నుంచి కూడా మొత్తం అక్కడగా చందానగర్ కెనరా బ్యాంక్ నుంచి 4.5 కోట్లు, కాగా యూనియన్ బ్యాంక్ సంతోష్ నగర్ నుంచి 5 కోట్లు, మొత్తం 9 కోట్ల వరకు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి డబ్బులు కూడా కాజేసినట్టుగా ఇప్పటికి బయటపడింది. అయితే ఆ డబ్బులు ఎవరు ఏంటి అన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తం చూసినట్లయితే ఇప్పటికి 54 కోట్ల రూపాయల వరకు అటు అకాడమీ డబ్బులు దోచుకోగా మిగతా డబ్బులు ఏదైతే 9 కోట్ల రూపాయలకు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన డబ్బుల్ని కాజేశారు. అయితే ఈ మొత్తాన్ని వాళ్ళకి మొత్తం 6 సహకరించినట్టుగా అధికారులు చెప్తుండగా ఇందులో రాజ్ కుమార్ తో పాటు రఫీ, సోమశేఖర్, శ్రీను ఇంకా మరో 4 కూడా ప్రస్తుతానికైతే పరారులో ఉన్నారు. దీంట్లో వీళ్ళు దొరికితే సోమశేఖర్ తర్వాత శ్రీనివాస్ దొరికితే పూర్తి విషయాన్ని కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికీ అధికారులు అంటున్నారు. అయితే ఆ సోమశేఖర్, శ్రీను ఈ కీలక పాత్ర పోషించారు. ఏపీ మర్కెంటైల్ బ్యాంకు సత్యనారాయణ కూడా దీంట్లో కీలక పాత్ర పోషించారని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఈ దర్యాప్తులో మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి అటు సీసీఎస్ పోలీసులు అంటున్నారు. దేవి, మొత్తం టోటల్ సీసీ ఫుటేజ్ అండ్ హార్డ్ డిస్క్ కూడా కావాలి అని సీసీఎస్ పోలీసులు అడుగుతున్నారు. సో ఈ మొత్తం వ్యవహారాన్ని గనక ఇన్డెప్త్ గా వెళ్తే ఇంకా చాలా మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది కదా? ఎస్ దేవి, ఎందుకంటే నిజమే మీరు చెప్తున్నట్లు మాజీ డైరెక్టర్ ఏదైతే ప్రభుత్వం తప్పించిన సోమిరెడ్డితో పాటుగా గతంలో ఏదైతే పనిచేసిన సత్యనారాయణ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా అధికారులు విచారిస్తారు. ఇప్పటికీ సోమిరెడ్డిని 4 దఫాలుగా విచారించారు. ఇప్పుడు ఉన్న ఫలంగా అర్జెంట్ గా తమ విజిట హాజరు కావాలని చెప్పి సోమిరెడ్డికి అటు నోటీసులు ఇవ్వడంతో కొద్దిసేపు క్రితమే సోమిరెడ్డి కూడా అటు సీసీఎస్ అధికారులు హాజరే పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇతనితో పాటు కూడా రఫీని కూడా విచారిస్తున్నారు. అయితే గతంలో పనిచేసిన సత్యనారాయణ రెడ్డి కూడా అతన్ని కూడా విచారించే అవకాశం ఉంది. అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. అంటే అతని హయాం నుంచే ఈ డబ్బుల పరంపర డబ్బులు పోవడం మొదలైనాయి. అయితే కాబట్టి అతను సంబంధించిన సమాచారం కూడా సేకరించే అవకాశం ఉంది. ఏదైతే గత జనవరి ఫిబ్రవరి మాసం నుంచి జూన్ జూలై ఆగస్టు వరకు కూడా మొత్తంగా 63 కోట్ల రూపాయల డబ్బుల్ని మస్తాన్ వాలి అయిన పూట మొత్తంగా డిపాజిట్లన్నీ కూడా కాజేస్తారు. కాబట్టి
సతనారాయణ రెడ్డి మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి మాజీ డైరెక్టర్ ఇద్దరు ఉన్న కాలంలో ఈ డబ్బులను వెళ్ళిన నేపథ్యంలో వీళ్ళది కన్ను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అయితే తెలుగు అకాడమీలో ఉన్న సిసి ఫుటేజ్ మొత్తం కూడా కావాలని చెప్పి అధికారులు అడగడం జరిగింది. ఎందుకంటే అక్కడికి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వెళ్లారు, రతి కావచ్చు లేకపోతే రాజశేఖర్ సోము సోమశేఖరు తర్వాత శ్రీనివాస్ వీళ్ళంతా ఎవరెవరు ఎప్పుడు ఏ సమయంలో వచ్చారు అన్న విషయం తెలుసుకునేందుకు సిసి ఫుటేజ్ మొత్తం కావాలని కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సిసి ఫుటేజ్ మొత్తం వచ్చిన పక్షంలో ఎవరు ఏంటి అన్న విషయాన్ని కూడా తేల్చి చెప్పడంలో అధికారులు ఉన్నారు. ఎస్ రమేష్, థ్యాంక్ యూ.